Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నూజువీడి రసాలు బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు. ఇప్పటివరకు ఇటువంటి పేర్లనే మామిడి పళ్ళ గురించి మనం విన్నాం. అయితే మియాజాకి అనే జపాన్కి చెందినటువంటి మామిడి రకాన్ని కాకినాడ జిల్లాకు చెందిన రైతు పెంచుతున్నాడు. అయితే ఈ రేటు విషయంలోనే అంతా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కాయ 100,000 రూపాయలు, ఒక మామిడి పండు 100,000 రూపాయలకు పైగా పలుకుతుండడంతో దీని గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసలు ఈ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎలా పండుతుంది, ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. అంటే మనం అరటి పండులాగా మామూలుగా పొలుచుది అంటామండి దీన్ని. మనం అరటి పండు ఎలా పొలుచుది అంటామండి? పక్కలాగా వస్తుందండి ఇది కూడా. నాగేశ్వరరావు గారు అరటిపండు మామిడి వలసి ఇచ్చారు. కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని దీన్ని మామూలుగా ఊరికనే అనరు, కానీ ఇందులో కూడా చాలా వెరైటీగా ఉన్నటువంటి బనానా మ్యాంగో. ఇది బనానా మ్యాంగో, దీని పేరే బనానా మ్యాంగో. అంటే అరటిపండు తొక్కలాగా ఆయన చూపించారు కదా, వలిసి మనకి వలుచుకుని ఇలాగా అరటిపండు తిన్నట్టు తింటాం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది మియాజాకి అండి, అంటే జపాన్ దేశంలో చాలా కింగ్ ఆఫ్ మ్యాంగో అండి. ఇది మూన్ ఆఫ్ ది సన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. ఇవి మన ఇండియాలో చాలా రేర్ అండి. ఇది కిలో వచ్చేసి 270,000 ప్రైస్గా ఉందండి. ఇది కిలో అంటే దగ్గరగా 3 కాయలు వస్తాయి. ఒక్కొక్క కాయ 300 నుంచి 350 గ్రాములు ఉంటుంది. 3 కాయలు కలిపితే మనకి 1 కిలో అవుతుందండి. 1 కిలో వచ్చేసి 270,000 ఉంది దీని వాల్యూ. అంటే ఇది ఇంత వాల్యూ దేనికంటే ఇందులో అధిక పోషకాలు ఎక్కువ ఉన్నాయండి. ఇందులో అంటే మనకి ఫోలిక్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ఇలాంటివన్నీ అధిక మోతాదుల్లో ఉన్నాయని తెలుసుకోవడం జరిగిందండి. ఇవి అందుకని ఇది ఈ ప్రైస్ ఉందని అనుకుంటున్నామండి. ఫస్ట్ కాపీ ఇదేనండి? ఇదే ఫస్ట్ కాపీ అండి. అలా అది పోయిన సంవత్సరం కాసిందండి. అది ఫుల్ రెడ్ అండి, కాయంతా మొత్తం తొనలన్నీ బయటికి మరి చూడడానికి అలా కనపడుతుందండి. లోపల కోసిన తర్వాత ఫుల్ రెడ్ అండి, అంతా తొనలు రెడ్గా ఉంటాయండి. తొనలు రెడ్ అండి, లోపల పీస్ కూడా మొత్తం ఇంకా రెడ్ అండి. ఉంటుందండి మళ్ళీ లోపల జీరే ఉంటుందండి. అంతే, ఈ ప్రతి పండులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అసలు ఆయన పండించే రకాలేంటి? మనతో పాటు కిషోర్ ఉన్నారు, రైతు. సార్ చెప్పండి, ఏంటి మీకు ఇంత చాలా ఇన్నోవేటివ్గా వచ్చింది ఆలోచన 200,000 రూపాయలకి డజన్ ఒక కేజీ మామిడి పండు? ఏంటి సార్ అసలు ఈ రకం ఏంటి? ఇది చాలా రకాలు ఉన్నాయి సార్ తోటలో. సుమారుగా ఒక 200+ వెరైటీస్ అన్నీ ఉంటాయి సార్. అన్నీ కలిపితే మామిడి, తర్వాత నేరేడు, సపోటా, రెడ్ జాక్ ఫ్రూట్, ఈ లీచి, బత్తాయి. ఈ బత్తాయిలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార్. అన్నీ కూడా సపోటాలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార. లోపల అన్నీ కూడా చాలా రేర్గా, రేర్ వెరైటీ. మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉన్న వెరైటీలు అవి ఎంచుకుని తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడికి. అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో శ్రమ చేసి ఉంటారు, ఇప్పటికీ ఇవి ఫ్రూట్స్ రూపంలో వస్తున్నాయి, ఇప్పటికే ఫలసాయం మీకు అందుతుంది. మెయిన్ మీకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి?
మెయిన్ మాకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటంటే సార్, చిన్నప్పటి నుంచి డాడీకి వ్యవసాయం అంటే ఇష్టం సార్. ఆ ఇష్టంతో చాలా వ్యవసాయాలు చేసేవారు. ఉల్లి తర్వాత ఈ పత్తి తర్వాత వరి ఇవన్నీ చేసినా సరే చాలా అధిక నష్టాలు వచ్చేవి సార్. ప్రతి సంవత్సరం కాలం బాగుంటేనేమో వైరస్ వచ్చేది సార్, వైరస్ వస్తేనేమో కాలం అనుకూలంగా ఉండేది కాదు సార్. ఇప్పుడు వైరస్ లేనప్పుడేమో ఈ ఏదో ఒక ఆటుబోట్లో ఉండేవి సార్. ఈ వ్యవసాయం అంటే సరిగ్గా మనకి వ్యవసాయం బాగుంది అనే టైంకి ఏదో ఒక వైరస్ రూపంలో ఆ పంట మొత్తం అంతా నష్టం వచ్చేసారు. లేదు మొత్తం కాలం బాగుంది తర్వాత ఈ వైరస్ కూడా ఏమీ లేదు ఈ సంవత్సరం అనుకుంటే మద్దతు ధర ఏమి ఉండేది కాదు సార్. అందుకని మొత్తం అంతా కూడా ఇంకా వాటికి కూడా ఇంకా చాలామంది రైతులు కూడా చాలా ఇదయ్యి ఇంకా వ్యవసాయం మీద మనకి ఒక పేరు ఒక గుర్తింపు ఉండాలని ఈ వివిధ రకాలు తెప్పించడం జరిగింది సార్. ఇవి మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మియాజాకి అనే ఒక మామిడి పండు ధర చూస్తే 2 లక్షల పైమాటే అంటున్నారు. అసలు అది ఆ సీడ్ మీకు ఎక్కడి నుండి దొరికింది, ఆ మొక్క ఎక్కడ దొరికింది, దాన్ని ఎలాగా ఏ ప్రాంతంలో అంటే ఇది ఎక్కడో బయట నుండి తెచ్చారంటున్నారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, అసలు ఇక్కడ వాతావరణ పరిస్థితులకి దానికి ఏ విధంగా మీరు కేర్ తీసుకున్నారు? ఈ మియాజాకి అనేది సాధారణంగా మన ఇండియాలో చాలా అరుది సార్. ఇవి జపాన్ నుంచి తీసుకురావడం జరిగింది సార్. ఇవి ఈ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో చాలా అరుదుగా ఎక్కువగా దొరికేవి మియాజాకి ప్రాంతంలో ఈ మియాజాకి మ్యాంగో సార్. ఇవి అత్యంత ఖరీదైన మామిడి కింద చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనకి కరెన్సీలో పోలిస్తే మన కరెన్సీలో అది 2,70,000 ఉంది సార్ కిలో. మన క్లైమేటిక్ కండిషన్స్కి ఇవి సెట్ అవుతుంది సార్. ఇవి కాసిన లాస్ట్ ఇయర్ కాసిన మొక్క ఈ సంవత్సరం కాయలేదు, అంటే కొత్తగా ఈ సంవత్సరం 2 మొక్కలు కాయడం జరిగింది. సుమారుగా ఒక 12 కాయలు రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం మియాజాకి. అంటే మనకి ఈ క్లైమేట్ కండిషన్స్కి సెట్ అవుతుంది సార్. అవి బలం అంటే భూసారమేనా, ఇంక ఎటువంటి బలం మీరు మొక్కలకి వేస్తుంటారు? అంటే మేము ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తూ ఉంటాం సార్. ప్యూర్ ఆర్గానిక్ అంటే మనకి నేచురల్గా దొరికేవి పెంట మేక ఎరువు ఇవి మాత్రమే వేస్తాం సార్. ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ వాడడం జరగట్లేదు సార్. అంటే ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, మన పూర్వీకులు ఒక 100 సంవత్సరాలు బ్రతికితే మనం ఇప్పుడు మా స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు 40 కూడా చాలా గగనం అయిపోతుంది సార్. అంటే ఎప్పుడు ఎవరికి స్ట్రోక్ వస్తుందో కూడా తెలియట్లేదు సార్. ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు వచ్చినాయి సార్. అందుకని మా ఉద్దేశం ఏంటంటే సార్, మనం అట్లీస్ట్ ఒక 100కి రీచ్ అవ్వకపోయినా సరే ఒక 60-70 కన్నా రీచ్ అవ్వాలని, మన కల్తీ లేనివి ఇవన్నీ మన ఆహార పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో మేము ప్యూర్ ఆర్గానిక్ ఫామ్ చేద్దామని ఆ పద్ధతిలోకి వెళ్ళడం జరిగింది సార్. ఎన్ని మామిడిలోనే మీరు చాలా రకాలు చెప్తున్నారు, మొత్తం ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మొత్తం 4 ఎకరాలు సార్ ఇది. 4 ఎకరాల్లో సుమారుగా 200+ వెరైటీస్ ఉన్నాయి సార్. మామిడిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి సార్. అంటే మా ఓన్లీ మామిడిలో 50+ వెరైటీస్ ఉంటాయి సార్. ఏమన్నా 2-3 పేర్లు? మొదటిది వచ్చేసి కింగ్ ఆఫ్ మ్యాంగో సార్. అది మనకి అందరికీ తెలిసింది మియాజాకి అండి. మియాజాకి తర్వాత సీడ్లెస్ మ్యాంగో అండి, అంటే లోపల సీడ్ ఉండదు, దానికి టెంక్ అనేది ఉండదండి. తర్వాత బ్లూ మ్యాంగో అండి, అంటే బ్లూ కలర్లో ఉంటుంది. అది బ్లాక్ మ్యాంగో అండి, బ్లాక్ స్టోన్ మ్యాంగో అది, అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. యాపిల్ మ్యాంగో అండి, అంటే మనకి అది ముగ్గే కొద్ది కూడా యాపిల్ కలర్ వచ్చి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. తర్వాత బనానా మ్యాంగో అండి. బనానా మ్యాంగో అంటే మనకి పేర్లోనే ఉంది, ఆ బనానా అంటే మనం అరటి తొనలో అరటి మనకి బనానా మ్యాంగో అండి. బనానా మ్యాంగో అంటే మనకి అరటిపండు మామిడి. అరటిపండు మామిడిని మనం అరటి తొక్క ఎలా అయితే ఒలుచుకుని తింటామో అదేవిధంగా ఈ మామిడిని కూడా ఒలుచుకుని తినేయచ్చు అండి. ఇదే ఓవరాల్గా మీకు ఇప్పుడు వరకు చెప్తుంటే చాలా వ్యాస్ట్ వెరైటీస్ వేశారు మీరు ఇక్కడ. మీరు ఇప్పుడు వరకు దీన్ని ఎలాగ అంటే మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు, ఎవరికన్నా మీరు అమ్ముతున్నారా, ఎవరికన్నా ఏజెన్సీలాగా ఇచ్చారా, ఎలా చేస్తున్నారు మార్కెటింగ్? దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసండి, అసలు మాకు అమ్మే ఉద్దేశం కాదండి. అంటే వ్యవసాయాలు అన్నీ చేసి ఉన్న తర్వాత మనకి దానికి పెట్టుబడి ఏదో మనం మొక్కలు తెప్పించుకుంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. తర్వాత మనకి మందులు ఇవేమీ కాకుండా ఓన్లీ ఆర్గానిక్గా మనకి పెంట ఉంటే అది తెచ్చుకుని వేసుకోవచ్చు. ఖర్చు లేనిది వ్యవసాయం అండి ఆర్గానిక్ అంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక
నాలుగు ఎకరాల్లో సుమారుగా 200 వెరైటీస్ ఉన్నాయండి. అంటే ఒక్కొక్క వెరైటీ వచ్చేసి ఒక సుమారుగా ఒక 20 నుంచి 20 మొక్కల వరకు ఉంటాయండి. అంటే 20 మొక్కలు అంటే మనకి మేము తినడానికి, తర్వాత చుట్టాలకి, తర్వాత ఎవరన్నా బంధువులకి, తెలిసిన స్నేహితులకి పంచిపెట్టుకోవడానికి తప్ప ఇవి ఎక్కువ కమర్షియల్గా వెళ్ళే ఉద్దేశం కూడా లేకుండా మేము దగ్గరగా ఒక్కొక్క వెరైటీ వచ్చేసి 20 మొక్కలు తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంత కాస్ట్లీ ఫ్రూట్ మీరు మీరు సొంతంగా మీ ఇంట్లోకి వాడుకుంటున్నారు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు, అమ్మట్లేదా బయట? లేదు సార్. అంటే ఇది మనకి ఎక్కడా లేని తినే ఉద్దేశం తప్ప ఇది కమర్షియల్గా అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి అని పక్కన పెడితే, ఇప్పుడు ఒక కాయ 2 లక్షలు 1 కిలో 2 లక్షలు 70 వేలు అంటే సార్, ఇప్పుడు ఎవరో కాకుండా మేము కూడా వెచ్చించి 1 లక్ష రూపాయలు వెచ్చి ఒక కాయ తినాలంటే 100 సార్లు ఆలోచిస్తారు సార్. అంటే మేము ఆ విధంగా కాకుండా మా దాంట్లో మేము తినవచ్చు కదా, ఎన్ని లక్షలు కాకుండా ఒక ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్గా ఎటువంటి మందులు లేకుండా తింటున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ సార్. మీరు చాలా కాస్ట్లీ మొక్కలు మందులు పేరు, అదే ఫ్రూట్స్ పేరు చెప్తా ఉన్నారు, మరి ఇక్కడ దొంగల భయం ఏమైనా ఉందా మీకు? అటువంటివి ఏమీ లేవు సార్ ఇప్పటి వరకు అయితే. ఓకే, చూడొచ్చు కదా ఇప్పుడు మియాజాకి మామిడి పండు రకం చూసుకుంటే అక్కడ అంటే జపాన్లో అమ్మకాల ధరలు చూసి ఇక్కడ చెప్తే దీనికి దాదాపుగా కేజీ ఫ్రూట్కి 2,70,000 రూపాయలు ప్రస్తుతం మార్కెట్ పలుకుతుందని చెప్తున్నారు. ఇవి కాకుండా అనేక రకాల ఫ్రూట్స్ డిఫరెంట్గా, అంటే రెగ్యులర్గా దొరికేవి కాకుండా డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ని 4 ఎకరాల్లో మొత్తం 200కి పైగా వెరైటీలను ఇక్కడ సాగు చేస్తున్నారు కిషోర్. ఆయన తండ్రి నాగేశ్వరరావు సారథ్యంలో ఇది 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కృషి చేస్తున్నారు, ఇప్పటికీ ఫలసాయం అందుతుంది. రానున్న రోజుల్లో మరికొన్ని ఫ్రూట్స్ కూడా ఈల్డింగ్కి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి అయితే చూసుకుంటే మొత్తం ఈ ఫామ్ అంతా కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు వచ్చి చూసుకుంటూ ప్రతిరోజు ఏ ఫ్రూట్ ఈల్డింగ్కి వస్తుంది, ఏది ఎలా ఉన్నది అనేది కూడా చెప్తా ఉన్నారు. పందిరి మామిడి, యాపిల్ మ్యాంగో, బనానా మ్యాంగో, ఈ పేర్లు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. కానీ చూడడానికి కూడా సేమ్ ఏదైతే యాపిల్ మ్యాంగో యాపిల్ లాగే కనిపిస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంది. బనానా మ్యాంగో చూసుకుంటే బనానా మ్యాంగో సేమ్ బనానా లాగే ఉంది, కొంచెం టేస్ట్ కూడా బనానా ఫ్లేవర్ అయితే సింక్ అయిన పరిస్థితి అయితే ఉంది.